Warangal Smart City lo Bagangar and Court Rupailu Vechichi Airport Chesna Cycle Patlu, Adikarla Nilakshapto Nirupayunga Marai, Dito Adikarul Tirpai Prajalu Agraham Vector Chestunaru, Court Rupaila Prajadarani, Road to Palu Chestunarani, Mantipadaru, Ikadinipai Marinta Samacharam, Pratinidi Santoshan Destaru. Tri Cities Telangana Heritage Cities, the Pirpundina Warangal Smart City lo Bagamavadanto, Kotta Rupu Santarinchkundi. రెండు కోట్ల రూపాయలతో ఫాతిమానగర్ నుంచి ఎన్ఐటి మీదుగా ఫారెస్ట్ ఆఫీస్ వరకు రోడ్డుకి ఇరువైపులా 4 కిలోమీటర్ల వేర ఎర్రతివాచి పార్చినట్టుగా ఈ సైకిల్ పాత్ల నిర్మాణం జరిగింది. దేశవ్యాప్తంగా 107 నగరాల్లో ఈ సైకిల్ పాత్ల నిర్మాణాలు ఉన్నాయి. వీటిలోపల టాప్ 11 లోపల వరంగల్ చోటు దక్కించుకుంది. ఈ సైకిల్ పాత్ల నిర్మాణం వల్ల సైక్లిస్టులు సేఫ్ జర్నీని ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ సైకిల్ తొక్కడం వల్ల శారీరకంగా మానసిక దృఢత్వం పొందడమే కాకుండా కార్బన ఉద్గారాలు వెలువడడం తగ్గుతాయి. దాంతోపాటు ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ పెంపొందుతుంది. ఇప్పుడు ప్రధానంగా మన వరంగల్ సిటీ లోపల కొన్ని చోట్ల చాలా ఈ సైకిల్ పాత్లు ఇరుకుగా ఉండి మరికొన్ని చోట్ల విశాలంగా ఉన్నాయి. దాంతోపాటుగా సరైన పార్కింగ్ జోన్ లేకపోవడం వల్ల ఈ సైకిల్ పాత్లు పార్కింగ్లకు అడ్డాలుగా మారాయి. చిరు వ్యాపారస్తులు ఈ సైకిల్ పాత్లను ఆక్రమించుకుంటున్నారు. కొన్ని చోట్ల కమర్షియల్ కాంప్లెక్స్లు వాళ్ళు పోయే దారికి ఈ సైకిల్ పాత్ల మీదే నిర్మాణాలు చేపడుతున్నారు. వరద కారణంగా డ్రైనేజ్లో నీరు సైకిల్ పాత్లపై చేరి సైకిల్ పాత్లు మరింత అధ్వాన్నంగా తయారయ్యాయి. సైక్లిస్టులను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన ఈ సైకిల్ పాత్లు పూర్తి వినియోగంలో తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈ సైకిల్ పాత్ల ప్రారంభోత్సవం నాడు అధికారులు సీసీ కెమెరాలతో మేము పర్యవేక్షించి దీన్ని పూర్తి స్థాయిలో వినియోగానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకున్న పాపన పోలేదు. ఇతోడు 50 కిలోమీటర్ల మేర సిటీలో సైకిల్ పాత్లను ఏర్పాటు చేస్తామనే ప్రపోజల్ ఉందన్నారు. ఏర్పాటు చేసిన 4 కిలోమీటర్ల మేర సైకిల్ పాత్ లోపల సమస్యలే తీర్చకపోతే 50 కిలోమీటర్ల మేర సైకిల్ పాత్లు ఏర్పాటు చేసిన దానివల్ల ఏ విధమైన ప్రయోజనము ఉంటుందో అన్నది అధికారులకే తెలియాలి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు కూడా కౌన్సిల్ మీటింగ్కి సైకిల్ మీద అటెండ్ అవుతానన్నారు. మీరు సైకిల్ మీద వచ్చేటప్పుడు ఉండే కష్ట నష్టాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఈ సమస్యను త్వరితగతిగా పరిష్కరించాలని చెప్పి సైక్లిస్టులు కోరుకుంటున్నారు. కెమెరాన్ మైకేల్తో సంతోష్ వర్ది.